Modi. No, no. BJP. No, no. BJP. No, no. BJP. No, no. ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదే విధంగా ఈ రోజు మన కళ్ళ కొట్టచ్చినట్టుగా కనబడతా ఉంది. కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో బద్ధ శత్రువులు, కానీ ఇక్కడికి వచ్చేసరికి లోపల లోపల చిట్టా పొట్టాలు వేసుకొని కేసీఆర్ దెబ్బతీయడం కోసం, బీఆర్ఎస్ని దెబ్బతీయడం కోసం ఈ ఎన్నికల్లో కూడా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎట్లా కుమ్ముక్కై మరి పనిచేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. చెప్పేటి ఏమో మాటలు, చేసేటి ఏమో ఒక నీచమైనటువంటి పనులు. ఇలా మేమే బీజేపీకి మరి లోపల కలిసి ఉన్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు ఏమో మేము కాంగ్రెస్ కలిసి ఉన్నామని చెప్తారు. ఇగో ఇప్పుడు మీ మండారం బయటపడ్డది, ఎవరు ఎవరితో కలిసి ఉన్నారో ఇలా తేట తెల్లం అయిపోయింది. నిన్న మొన్నటి దాకా మీరు చెప్పిన అబద్ధాలకు తెరబడ్డది.
కాబట్టి ప్రజలు నమ్మరు. దీన్ని కూడా ఒక రాజకీయాలకు వాడుకోవడం కోసం మరి ఒక మహిళను అరెస్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైన నీతిని మనం ఇలా చూస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ పాలన వచ్చిన నుంచి ఏ వర్గానికి న్యాయం జరిగింది? ఒకవైపు ఢిల్లీలో హర్యానాలో రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే రైతుల పైన స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ తనయుడే రైతుల మీద కారెక్కిపించి చంపించినటువంటి సంఘటన. దాదాపు 250 మంది రైతులు ప్రాణదానం చేస్తే నీ నల్ల చట్టాలను రద్దు చేసుకున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా మరి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు దేశ సరిహద్దుల్లో అలజడి తేని అలజడి సృష్టించి అనేక మంది సైనికులను పొట్టన పెట్టుకొని మేము దేశ భద్రత కోసమే కొట్లాడుతున్నాం, మేమే నిజమైన దేశ భక్తులమని ఈరోజు సమాజాన్ని దేశాన్ని మభ్యపెట్టి నమ్మిస్తున్నటువంటి నీచ చరిత్ర ఇలా భారతీయ జనతా పార్టీ కనబడతా ఉంది. పుల్వామా ఘటనలో ఆనాడు అనేక మంది సైనికులు చనిపోతే నువ్వు కాపాడలేనటువంటి దుస్థితి, రైతులను కాపాడలేనటువంటి దుస్థితి, ఇలా దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి దుస్థితి. రామ మందిర నిర్మాణం మనందరికి కూడా ఆత్మ గౌరవం, కానీ అదొక్కటే దేశం యొక్క సమస్యలకు పరిష్కారం కాదని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలి. ఇలా మతం మత్తు లాంటిది అనేటువంటిది ఆనాడు కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. ఇలా దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు కూడా మీ యొక్క మరి ఉచ్చులో ఇరుక్కొని దేశ సమగ్రతకు దేశ అభివృద్ధికి కుంటుపడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ అరెస్టును మేము సీరియస్ గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఖండిస్తా ఉంది. బేషరతుగా కవిత గారిని వెంటనే రిలీజ్ చేయాలని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గోదావరి కని పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి పూర్తి స్థాయి మరి నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు కోరుకొండి చందర్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఏది ఏమైనా మరి బీఆర్ఎస్ పార్టీని మీరు ఏం చేయలేరు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నిర్మించి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు పొమ్మంటే పోయేది కాదు, మీరు తుడిచేస్తే తుడిచిపోయేది కాదు బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ఎంత హరాస్మెంట్ చేసినా తిరిగి మళ్ళీ లేస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.